श्री गणेशाय नमः श्री गुरुदत्तात्रेय नमः। ఈ రోజు ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో మేష రాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకుందాం। అశ్విని 1 2 3 4 పదాలు, భరణి 1 2 3 4 పదాలు, కృత్తిక 1వ పాదం। ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు। ఈ మాసంలో మీకు గ్రహ సంచారం బాగుంది, అయితే కుటుంబపరంగా బాగుంటుంది। మీకు భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, అన్యోన్యత బాగుంటుంది, మీ పిల్లలు మీ మాట వింటారు, అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ధన ఆదాయానికి అయితే లోటు ఉండదు, ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తుంది। ఇక ఈ మాసంలో మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభ కార్యాలకు హాజరవుతారు, వివాహాది శుభ కార్యాలకు హాజరవుతారు। కొంతమందికి అయితే మీ గృహంలో మీళ్ళల్లోనే శుభ కార్యాలు జరగడానికి అవకాశ సావకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఇక ఈ మాసంలో మీరు విలాస వస్తువులు కొనడానికి, విలువైన వస్తువులు కొనడానికి, అలాగే నూతన వస్త్ర ప్రాప్తి, వాహన యోగం, పాత వాహనం అమ్మి ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం అనేది జరుగుతుంది। ఇక ఈ మాసంలో మీరు గృహ నిర్మాణాది పనులు, అంటే ఎవరైనా గృహం నిర్మించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు, మీ పనులు చక్కగా సాగుతాయి। లేదా గతంలో మీరు గృహ నిర్మాణాది పనులు చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదాపడి ఆగిపోతే అవి కానీ మీరు ప్రయత్నం చేస్తే అవి మరలా ఆ పనులు పూర్తవుతాయి। ఇక భూగృహ లాభాదేవీలు పూర్తవుతాయి, వ్యవహారాలు అన్నీ కూడా పూర్తవుతాయి। ఈ రాశిలో ఉన్న వారికి ఎవరైనా కోటి వ్యవహారాలు ఉంటే ఈ మాసంలో మీకు ఫేవరబుల్గా ఉంటుంది, మీకు ఫేవరబుల్గా ఉంటుంది। ఇక ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వెళ్ళేవారు ఎవరన్నా ప్రయత్నం చేసుకుంటే మీరు కూడా సక్సెస్ అవుతారు, ప్రయత్నాలు చేసుకోండి। ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా దివ్యంగా ఉంది, కష్టపడితే మీకు ఫలితాలు దక్కుతుంది। ఇక ఈ మాసంలో మీరు కొంతమంది ఉన్నత వర్గీయులను కలుసుకుంటారు, అంటే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు। ఈ మాసంలో మీకు కొన్ని పదవులు, కొన్ని బాధ్యతలు కూడా స్వీకరించడానికి అవకాశ సావకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఇక దూర ప్రయాణాలు చేస్తారు, మీరు తీర్థయాత్రలు చేస్తారు, దానివల్ల ఉపయోగాలే ఉంటాయి। దైవ కార్యాలకు సంబంధించిన వ్యవహారంలో మీరు ఈ మాసంలో ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేస్తారు, దైవ కార్యాలు పాల్గొనటం, దానికి సంబంధించిన వ్యవహారాలు, ఎక్కడైనా దేవాలయాలు బాగు చేస్తే కానీ లేదంటే పునరుద్ధరణ చేసే చోట కానీ మీరు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు। ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, మీరు ఈ మాసంలో కాస్త కష్టపడితే నిజంగా మీరు సక్సెస్ అవుతారు, ఎందుకంటే ఈ నక్షత్రం ఈ రాశి వారికి ఈ మాసంలో అన్ని విధాల అనుకూలంగా ఉంది, ప్రతికూల వాతావరణం ఏది కనిపిస్తలేదు। అందువలన గట్టి ప్రయత్నం చేయండి, అందరూ కూడా గట్టి ప్రయత్నం చేస్తే మీ వృత్తి మీ రంగాల్లో సక్సెస్ అవుతారు। ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా రాణింపు బాగుంటుంది, మీరు ఏ పని అనుకున్నా సరే అది విజయంగా నెరవేరుతుంది, శీఘ్ర విజయం। ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మనోధైర్యంగా ఉండండి, మనోనిబ్రంగా ఉండండి, మీరు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు। ఇక ఈ రాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు చాలా బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతది, ధన ఆదాయం బాగుంటది, మరలా వేరే వ్యాపారం పెట్టుకోవడం కూడా అవకాశం ఉంది. అలాగే వేరే వ్యాపారం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అంటే నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు ఏదైనా సరే. ఇక ఉద్యోగస్తుల విషయం వస్తే ఉద్యోగస్తులకి ఈ మాసంలో చాలా బాగుంది. మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, మీ సలహా వారు అడుగుతారు, అంటే మిమ్మల్ని సలహా అడుగుతారు మీ పై అధికారులు. చక్కగా మీ సలహా తీసుకుని వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ మాసంలో మీకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అవకాశం ఉంది, స్థాన చలనం ఉంది. దానివల్ల మీకు మంచే జరుగుతుంది కాదు తప్ప చెడు అయితే జరగదు. మీకు అన్ని విధాలా బాగుంది ఉద్యోగస్తులకి. ఇక విద్యార్థుల విషయం వస్తే విద్యార్థులు చక్కగా చదువుతారు, చాలా దివ్యంగా ఉంది, మంచిగా చదువుతారు. ఇక కళ్యాణ విషయం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాసంలో గట్టిగా ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు అనుకుంటే, కళ్యాణ విషయంలో ఏదైనా ఇబ్బంది అనుకుంటే, మీరు ఈ కళ్యాణం అయ్యేవాళ్ళు అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కళ్యాణం అవ్వడానికి అంటే వివాహం అవ్వడానికి ఓంప్రదంగా ఒక బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించండి. ఆ తర్వాత ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించండి. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించండి. త్వరలో వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఈ రాశిలో వ్యాపారస్తులు, అంటే వ్యాపారం సరిగ్గా లేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చాలు. ఒక బుధవారం రోజున వ్యాపారం బాగా లేని వారు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఇక ఈ రాశిలో ఆరోగ్యం బాగోలేని వారు ఎవరైనా ఉంటే ఒక ఆదివారం రోజున రవిగ్రహానికి రవి అష్టోత్తరంతో పూజ చేయించి గోధుమలు, కిలోపావు గోధుమలు, ఒక ఎర్రటి వస్త్రము అయ్యగారికి దానం చేయండి. ఇక పరిస్థితులు అనుకూలంగా లేవండి, అన్ని విధాల కష్టాలు బాధలు ఉన్నాయనుకున్న వాళ్ళు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. అది అమావాస్య ముందు మాస శివరాత్రి రోజున కానీ, లేదంటే శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున కానీ, లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున కానీ, లేదా సోమవారం కానీ, ఇది మీరు దగ్గరలో శివాలయంలో అయ్యగారిని సంప్రదించి మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే కొన్ని రుగ్మతుల నుండి బయటపడతారు. ఇది అక్షర సత్యం. ఇక మీరు గోవికి గ్రాసం పెట్టండి, మీకు అవకాశం ఉన్నప్పుడు గోవికి గడ్డి పెట్టండి, బెల్లం పెట్టండి, గోసేవ చేసుకోండి, గోవుకి నమస్కారం చేసుకోండి, వీలైతే మూడు ప్రదక్షిణ చేయండి, లేదంటే నమస్కారం పెట్టుకోండి. అంతే, నేను చెప్పిన ఈ విధి విధానాలు అందరూ పాటించండి. ఈ రాశివారికి ఈ మాసం అన్ని విధాలా బాగుంటుంది, అన్ని విధాల శుభ పరిణామాలు ఉన్నాయి, శుభకార్యాలు జరుగుతాయి. నేను చెప్పింది పరిహారాలు చేసుకుని తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలుగండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖం భవంతు, శుభం భవంతు, స్వస్తి.